యాదాద్రిలో ప్రతి ఏటా ఆనవాయితీగా నిర్వహించే వరుణయాగం వైభవంగా జరిగింది. వేద పండితుల పారాయణాలు, మంత్రోచ్చరణల మధ్య వరుణయాగాన్ని ప్రారంభించారు. ఈ పూజల్లో ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పాల్గొన్నారు. జూలై 7 వరకు ఈ యాగం కొనసాగనుంది. రేపు శతరుద్రాభిషేకం, ఎల్లుండి ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించిన తర్వాత మహాపూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. ఆషాఢ శుద్ధ తదియా శుక్రవారం నేటి నుండి త్రియాన్విక దీక్షా విధానముగా నేడు శుక్రవారం, రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం మధ్యాహ్నం వరకు మరి 11 మంది ఋత్విక్కులతో, స్థానికులతో, వేద పండితులతో, పురోహితులతో వరుణయాగ కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. ఋత్విక్కులంతా కూడా స్వస్తివాచనం ప్రారంభ వేదమంత్రోచ్చారణ గావిస్తున్నారు. మరియు వరుణ జపాలు, పర్జన్య సూక్తం, వరుణ హోమాలు, మూలమంత్ర హోమాలతో సహా నేటి నుండి 3 రోజులు మహావైభవంగా కార్యక్రమం